వంద కోట్ల మంది ప్రార్థనలు ఫలించాయి. ఇవాళ సాయంత్రం ఒక శుభవార్త వచ్చింది, అభినందన్ను రేపే విడుదల చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శాంతికి చిహ్నంగా, శాంతికి ఒక అడుగు ముందుకు వేస్తున్న గెచ్చర్ ఇచ్చేందుకోసమే అభినందన్ను విడుదల చేస్తున్నట్లు ఆయన పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రకటించారు. ఇప్పుడు ఇండియా ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇంకా అంటే అభినందన్ విడుదల అన్నది కేవలం శాంతికి చిహ్నంగానే ఇచ్చారా, ఇంకా ఏమైనా మార్గాలు పనిచేశాయా? ఈ అంశంపై మనతో పాటు చర్చించేందుకు ఇమ్మాన్యుయల్ గారు, ఆర్మీ మాజీ అధికారి, అదేవిధంగా కన్నగంటి రమేష్ గారు, భద్రతా వ్యవహారాల నిపుణులు మనతో పాటు ఉన్నారు. ముందుగా ఇమ్మాన్యుయల్ గారు, ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్ వెనుక ఉద్దేశం ఏదై ఉండొచ్చు, భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు మొదటగా వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ కుటుంబానికి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. రెండవది భారతదేశం యొక్క మన గవర్నమెంట్కు మేము సెల్యూట్ ఇస్తున్నాము. మూడవది ఈరోజు అభినందన్ వర్తమాన్ తిరిగి రేపు వస్తున్నాడు అనేది మాట వినడం చాలా సంతోషకరమైన విషయం. కానీ మీరు అన్నట్టు శాంతిని నెలకొల్పటానికి మేము అభినందన్ను వదిలిపెడుతున్నాము అనే విషయాన్ని మాత్రం నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఇది శాంతిని నెలకొల్పటానికి మాత్రం ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న చర్య కాదు. ఈరోజు వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ను వదిలిపెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే భారతదేశ ప్రధాని, మళ్ళా మన గవర్నమెంటు, ప్రతిపక్షాలు, ప్రజలు వీళ్ళందరూ కూడా చేసిన దౌత్యపరమైన సంబంధం, అంతర్రాష్ట్ర ఒత్తిడికి తల ఒగ్గి ఈరోజు 20 నేను అంటున్నా కదండి, అంతర్రాష్ట్రీయ ఒత్తిడికి లొంగి గత్యంతరం లేని పరిస్థితులలో ఈ మాట మేము అనాలా, ఈరోజు పాకిస్తాన్ ముందు గత్యంతరం లేదు, లేని పక్షంలో తను కాళ్ళు మోకరించి ఈరోజు ఆయనను వదిలిపెడుతున్నాడు. అంతకు మించితే ఆయన ఏదో దీన్ని శాంతి కాముకంగా ఏదో పెట్టుకుంటా అని అంటే మాత్రం అది సమంజనీయం కాదు. 100% అంతర్జాతీయ ప్రెషర్ వలన అన్ని ప్రపంచ దేశాలు ఈరోజు వాళ్ళను అన్ని రకాలుగా దిగ్బంధం చేసింది. ఈరోజు మన గవర్నమెంటు పాకిస్తాన్ ఆర్థికంగా, సామాజికంగా ప్రతి విధంగా కూడా కార్నర్ చేసేసి దెర్ ఇస్ నో వే అవుట్ అనే పరిస్థితులలో మోకరించి మోకాళ్ళ మీద ఉండి ఈరోజు ఇప్పుడు ఇండియా ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇమ్రాన్ ఖాన్ కొడుతున్నట్టు చర్చలు జరపాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇదే అగ్రెషన్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా? అభినందన్ను విడుదల చేయడము లేకుంటే యాక్షన్ ఆపడమా కంటిన్యూ చేయడమా దానికి సంబంధం లేదు. ఎందుకనంటే ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ తాను చేసిన యాక్షన్ ఏమున్నది? ఎక్కడ కూడా మనం గత ఇన్ని ఏండ్ల నుంచి ఈ టెర్రరిజం అనేది మన కంప్లీట్ ఇండియాలో ప్రతి పాటలోపట టెర్రరిజం వలన మనం నష్టపోతూ ఉంటే ఊరుకుంటూ వస్తున్నాం. ఎన్ని దిల్సుఖ్ నగర్ బ్లాంబ్ బ్లాస్ట్లు ఇచ్చినాము, దాని తర్వాత గోకుల్ చాట్లో మనం ఇచ్చినాము, దాని తర్వాత లుంబినీ పార్క్లు ఇచ్చినాము, 26/11 మనం ఇచ్చినాము, ఏది మన రజోరీలు ఇచ్చినాము, దాని తర్వాత బేస్, ఈ ఎవి ఇచ్చినా కూడా ఎన్ని ఎవిడెన్స్లు ఇచ్చినా కానీ వాడు ఇంతవరకు కూడా టెర్రరిజాన్ని రూపమాపటానికి మాత్రం చేయలేదు. కాబట్టి ఈరోజు భారతదేశం ఏం చేసింది, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది, వాళ్ళు ఎక్కడ కూడా సివిల్ పబ్లిక్ మీద అటాక్ చేయలేదు కదా. ఇప్పుడు భారతదేశము ఓన్లీ టెర్రరిజములను మాత్రమే ఎఫెక్ట్ అయి ఉన్నది. కాబట్టి భారతదేశం మొదటి నుంచి ఏమంటుంది ఇండియన్ గవర్నమెంట్, యు స్టాప్ ద టెర్రర్ అటాక్స్ అండ్ డోంట్ గివ్ ద షెల్టర్ టు ద టెర్రర్స్ అండ్ డోంట్ ఫీడ్ దేమ్ అని అంటుంటే వాళ్ళు వినలేదు. కాబట్టి పుల్వామా ఘటన తర్వాత ఇన్నిసార్లు మనం ఎవిడెన్స్ ఇచ్చినాము, ఆగుతా పోయినాము, కానీ ఎప్పుడు వీళ్ళు వచ్చిండ్రు దగ్గరికి, దారికి ఎప్పుడు వచ్చిండ్రు? ఎప్పుడైతే వాళ్ళ టెర్రర్ గ్రూప్ల మీద మనం అటాక్ చేసినామో అప్పుడు వాళ్ళు దారిలోకి వస్తూ ఉన్నారు. అంతకు మించితే వేరేది ఏమీ లేదు. సివిల్ పబ్లిక్ మీద ఇంతవరకు కూడా మన వాళ్ళు ఎక్కడ కూడా అటాక్ చేయలేదు. కాబట్టి ఇది సమంజసనీయమే. రమేష్ గారు, ఏంటి ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్ వెనుక ఏమై ఉండొచ్చు? మార్నింగ్ కూడా ట్రంప్ అన్నారు ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ రాబోతుందని. సో బ్యాక్ ఛానల్ టాక్స్ ఏమైనా జరిగి ఉంటాయని అనుకుంటున్నారా? ఐ థింక్ డెఫినెట్గా అండి, ఇప్పుడు బ్యాక్ ఛానల్ టాక్స్ ఉంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంటుంది,
ఓన్ పాకిస్తాన్ అసెస్మెంట్ ఉంటుంది అబౌట్ ద జియో పొలిటికల్ రియాలిటీస్ ఆఫ్ ద కంట్రీ దట్ దే ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ అండ్ ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దట్ దే గాట్ ఇన్ టు రాదర్ ద కైండ్ ఆఫ్ సూప్ దట్ దే గాట్ ఇన్ టు రైట్. సో ఇలాంటి పరిణామాల్లో పాకిస్తాను సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడంతో పాటుగా అంతర్జాతీయ దేశాల నుంచి వచ్చిన ఒత్తిడి, తర్వాత జెనీవా కన్వెన్షన్ 1949లో ఆర్టికల్ 118 ప్రకారము ఎవరైనైతే POWగా ఉన్నారో ప్రిజనర్ ఆఫ్ వార్గా వాళ్ళని వారం రోజుల లోపల తిరిగి అప్పచెప్పాల్సిన బాధ్యత ఆ కంట్రీకి ఉంది. ఇవన్నీ గమనించుకున్నారు వాళ్ళు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి అంటే దీనిలో ఇమ్రాన్ ఖాన్ సంబంధించి కొంచెం మొదటి నుంచి కొంచెం మిగతా ప్రైమ్ మినిస్టర్స్ నవాజ్ షరీఫ్, ముషారఫ్ కంటే కొంచెం భిన్నంగా మనకు కనిపించట్లేదు. మంచిదే కదా గుడ్ విల్ గెస్చర్. సి నిన్న కూడా ఆయన శాంతి అనే మాట ఒకటి భరత్ గారు, గుడ్ విల్ జెస్చరా బ్యాడ్ విల్ జెస్చరా అనేది హిస్టరీ విల్ డిసైడ్. రైట్ నో వాట్ ఎవర్ హ్యాస్ టు బి ఫాలోడ్ హీ ఫాలోడ్ దట్. దాన్ని మీరు గుడ్ విల్గా తీసుకుంటే మంచిదే, గుడ్. సో ఆయన ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏంటంటే బికాస్ దే ఆర్ ఆల్సో సిగ్నేటరీ. పాకిస్తాన్ ఇది సిగ్నేటరీ టు జెనీవా కన్వెన్షన్ ఆఫ్ 1949. ఇన్ 1951 దే సైన్డ్, 1951లోనే పాకిస్తాన్ సైన్ చేసింది. సో ఆయన ఫాలో అవ్వాలి దాన్ని. సో దాని ప్రకారం ఇప్పుడు భరత్ గారు మీరు అడిగితే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక అడుగు ముందలకేసి మీరు అనుమతిస్తే, ఇదంతా బోర్డర్లో జరుగుతుంది, మనము ఎలాంటి ప్రిపేర్డ్నెస్ ఉండాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు మనం ఆ ప్రెస్ మీట్ చూసాం, మన ముగ్గురు త్రివిధ దళాధిపతుల ప్రెస్ మీట్ చూసాం. డీఎస్కలేషన్ అంటే తగ్గుముఖం అయితే ఏమీ లేదు, కాబట్టి సిచ్యువేషన్ ఇంకా హైటెండ్గానే ఉందని చెప్పారు వాళ్ళు. అంటే సిచ్యువేషన్ ఆన్ ద బోర్డర్ ఫ్రంట్ ఈజ్ డెఫినెట్లీ ఆన్ ది హైటెండ్ పొజిషన్, అంటే తీవ్రంగానే ఉంది, మనం చల్లబడి ప్రశాంతంగా కూర్చునే అవకాశం లేదు. ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఎట్ పీస్ టైమ్స్ అంటారు. సో ఇప్పుడు పీస్గా ఉంది కదా అని మనం నిద్రపోయాం అనుకోండి, ఇప్పుడు సడన్ ఎప్పుడైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, కాబట్టి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఎలా ప్రిపేర్ అయి ఉండాలి అనేది కన్నగంటి రమేష్ గారు ఇంతకుముందు మీరు ఒకటి అన్నారు, ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ వార్ ఈజ్ టు ప్రిపేర్ పీస్ టైమ్. ఎస్ ఎస్, అంటే ఇది ఐడియల్ సిచ్యువేషన్, మీరు చెప్పిన దాని ప్రకారం ఐడియల్ సిచ్యువేషన్ అనుకుంటారా? ఇప్పుడు అంటే ఒకటి, పాకిస్తాన్ నుంచి ఈ విధంగా ఆఫర్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి అన్కండిషనల్గా రిలీజ్ చేసినప్పుడు ఇంకా ఉద్రిక్తతలు తగ్గించడం చాలని కొంతమంది అభిప్రాయం, మీరేమో అదర్వైజ్ చెప్తున్నారు, దానికి రీజన్ ఏంటి? లేదు, నేనేం అదర్వైజ్ ఏం చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 55 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. మీరు ఒక్క జైషే మొహమ్మద్నే చంపడానికి మనం ఇంత టైం తీసుకున్నాము. మసూద్ అజారు ఎప్పుడు కాందహార్ హైజాకు 1999 డిసెంబర్ దగ్గర నుంచి 2000 డిసెంబర్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు 18 ఏళ్ళు పట్టింది. ఇంతవరకు మసూద్ అజార్ని మనం శిక్షించలా, మన యుద్ధం ఎక్కడాగింది అంటే మన ఏ ధర్మం ఏది, వేర్ ఈస్ ద జస్టిస్? అప్పుడు ఆ కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేసినప్పుడు కొత్తగా పెళ్లి వెళ్తున్న హనీమూన్కి వస్తున్న జంట భర్త చనిపోయాడు, మీకు గుర్తుందో లేదో? తర్వాత పార్లమెంట్ అటాక్లు ఎంతమంది పోయారు మన వాళ్ళు, ముంబై 26/11 అటాక్లు ఎంతమంది పోయారు, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బాంబింగ్స్లో ఎంతమంది పోయారు, లుంబిని పార్క్ ఎంతమంది పోయారు, గోకుల్చాట్ ఎంతమంది పోయారు, కోయంబత్తూరు, చెన్నై, పఠాన్కోట్, ఊరి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ జేఈఎంకు సంబంధించి, లష్కర్ ఈ తయ్యబాకి సంబంధించి, హర్కతుల్ జిహాదీ అన్సారీ దగ్గర నుంచి, హూజీ దగ్గర నుంచి, తర్వాత జైషే మొహమ్మద్ ఇండియన్ ముజాహిదీన్ దగ్గర నుంచి, భరత్, ఇన్ ఇండియన్ ఇంటర్నల్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ డిక్లైర్డ్ అఫీషియల్లీ డెసిగ్నేటెడ్ 40+ టెర్రర్ ఆర్గనైజేషన్స్ విచ్ హావ్ బీన్ బ్యాండ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో భారత అంతర్గత భద్రతలో, అంతర్గత భద్రత భారతదేశానికి విఘాతం కలిగిస్తున్న 40 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇంకా స్లీపర్ సెల్స్ మోడ్లో ఉన్నాయి ఇప్పుడు. ఒకటి ఇది కాకుండా మన జమ్మూ అండ్ కాశ్మీర్కి అవతల సైడ్ ఉన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అందుట్లో 55 టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి. ఇవి కాక పాకిస్తాన్ భూభాగంలో అబోతాబాద్లో దగ్గర నుంచి, ముజఫరాబాద్ దగ్గర నుంచి, చకోటి దగ్గర వరకు చాలా టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. వాటన్నిటి కొట్టేందుకు ఇది రైట్ టైం అంటారు? ఈ టైంను ఉపయోగించుకొని ఒకేసారి కొట్టి పక్కనే, లేకపోతే ఏమవుద్దంటే జమ్మూ కాశ్మీర్ లాగా, రావణ కాష్టం లాగా ఇది తగలబడతానే ఉంటుంది. ఇప్పుడు ఏదో అభినందన్ మనకు వచ్చాడని మనం దీన్ని ఇక్కడ ఆపకూడదు. ఇది అట్లానే నేనేం చెబుతున్నానంటే, నేను ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అర్బన్ టెర్రరిజం అని భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న బాటలో ఉంది. ముఖ్యంగా అర్బన్ సెంటర్స్ని కొట్టే అవకాశాలు ఉన్నాయి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ బేస్డ్ ఇన్సైడ్ ఇండియా కెన్ హ్యావ్ ద పవర్ అండ్ లెథల్ పవర్ టు హిట్ ఇన్ అవర్ సెంటర్స్.
తర్వాత కోస్టల్ బోర్డర్స్ని ఇందాక నేవీ అడ్మిరల్ గారు కూడా మాట్లాడారు ప్రెస్ మీట్లో, 7516 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది భారతదేశానికి, 9 రాష్ట్రాలకి తీర ప్రాంతాలు ఉన్నాయి 29 రాష్ట్రాల్లో, భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో. సో వీ హ్యావ్ టు బి ఆన్ హై అలర్ట్. భరత్, వన్ మోర్ థింగ్, పోలీస్ ఇన్ ఈచ్ స్టేట్ ఇన్ ద కోస్టల్ స్టేట్స్, ఏంటంటే కోస్టల్ స్టేట్స్ గుజరాత్ దగ్గర నుంచి, మహారాష్ట్ర దగ్గర నుంచి, గోవా దగ్గర నుంచి, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, వీటన్నిటికి సంబంధించినవి. ముఖ్యంగా ట్రైకమాండ్ ఉంది అండమాన్ నికోబార్ అండ్ ఐలాండ్స్లో. ఈ 9 రాష్ట్ర తీర ప్రాంత రాష్ట్రాల్లో కోస్టల్ పోలీస్ ఆర్ మెరైన్ పోలీస్ విల్ హ్యావ్ టు బి విజిలెంట్. మొదటి 12 నాటికల్ మైల్స్ అంటే 25 కిలోమీటర్ల వరకు మన పోలీస్ జ్యూరిస్డిక్షన్ వస్తుంది. 25 కిలోమీటర్ల దగ్గర నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు, 200 నాటికల్ మైల్స్ వరకు కోస్ట్ గార్డ్ చూసుకోవాలి. మీరేంది ఇప్పుడు మళ్ళీ ఎయిర్ స్ట్రైక్స్ కంటిన్యూ చేయాలంటారా? ఎయిర్ స్ట్రైక్స్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారా? చేయండి. నేవీ ఉపయోగిస్తారా? ఉపయోగించండి. ఇన్ఫాంట్రీ ఉపయోగిస్తారా? ఉపయోగించండి. ఆర్టిలరీ ఉపయోగిస్తారా? అప్పుడు అంతర్జాతీయ సమాజం మనకు సపోర్ట్గా అండగా ఉండే అవకాశం ఉంటుంది. భరత్ భరత్, వై ఆర్ యూ బీయింగ్ డిఫెన్సివ్? వీఆర్ నాట్ హిట్టింగ్ ఎట్ పాకిస్తానీ సివిలియన్స్. పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలు మన శత్రువులు కాదు, మనం వాళ్ళని కొట్టట్లేదు. వీఆర్ నాట్ కిల్లింగ్ దెమ్. వీఆర్ ఆల్సో నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ పాకిస్తానీ ఆర్మీ. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఆర్మీ మన ఇంట్రీ మన సి అవర్ టార్గెట్ ఇన్ పాకిస్తాన్ వాజ్ ముల్లాస్ ఆర్ ది టెర్రర్ క్యాంప్స్. పాకిస్తానీ ఇంటెన్షన్ ఏంటి చెప్పారు కదా, ఇందాక మీరు అన్నారు కదా, పెద్ద ఆయన చెప్పారు కదా, ఎవరు, మేజర్ జనరల్ గారు, ఆర్మీ ఆయన ఏమని చెప్పారు, దేర్ ఇంటెన్షన్ అండ్ ఇంటెంట్ వాజ్ టు హిట్ ఎట్ ద మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక ఇంకంతకన్నా మీకేం కావాలి అంటే, మీకు ఇప్పుడు ఒక కంట్రీకి మేజర్ జనరల్ చెప్తున్నప్పుడు నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ లాస్ట్ పాయింట్ భరత్, సైబర్ స్పేస్ను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి భరత్. ఇప్పుడు సైబర్ స్పేస్లో జ్యూరిస్డిక్షన్ ఉండదు, ఎవరైనా ప్రవేశించవచ్చు. సోషల్ మీడియా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి, ఎందుకంటే మన భారతదేశం యొక్క బలం ఏంటి, భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతుల సమ్మేళనం మన భారతదేశం. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ద గ్లోబల్ అర్త్. మనలాంటి దేశం ఇంకో దేశం ఉండదు. ఈ యొక్క మన సోషల్ ఫ్యాబ్రిక్, పొలిటికల్ ఫ్యాబ్రిక్ని, మన స్ట్రెంగ్త్ని మన వీక్నెస్గా చేయడానికి మన ఎనిమీ కంట్రీ తప్పనిసరిగా సోషల్ మీడియాలో మన మీద ప్రాపగాండా కానీ మానిటరింగ్ కానీ చేయొచ్చు. ఒకటి, తర్వాత సైబర్ కమాండ్ అని ఒకటి ఉంటుంది, ఆ సైబర్ కమాండ్ని ఆల్రెడీ మన యాక్టివేషన్లో ఉంది, ఇంకా యాక్టివేట్ చేయాలి. తర్వాత సైబర్ డిప్లొమసీ అంటారు భరత్, సైబర్ డిప్లొమసీ అంటే డిప్లొమాట్స్ సైబర్ స్పేస్ని బాగా ఉపయోగించి స్ట్రాటజిక్ కమ్యూనికేషన్, రష్యా బాగా వాడుతుంది దీన్ని, అనే టూల్ ద్వారా ఎనిమీ కంట్రీలో ఉన్న టార్గెట్స్ని మనం ఏం చేయాలి. సో అందుకనే ఇప్పుడు మీకు ఆప్షన్స్ చెప్తున్నాను, అడిగారు కాబట్టి. ఎస్, ఇమాన్యుయల్ గారు, ఇప్పుడు మన త్రివిధ దళాలకు సంబంధించిన ప్రతినిధులు మాట్లాడారు, వాళ్ళు అయితే ఇంకా అగ్రెషన్ ఉన్నట్టే కనిపిస్తుంది. ఎస్, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఆర్జీ కపూర్ మాట్లాడుతూ జెనీవా కన్వెన్షన్ ప్రకారమే రిలీజ్ చేయాల్సి వచ్చింది అన్నారు. తర్వాత సురేందర్ బహల్ కూడా మిలిటరీని టార్గెట్గా చేసుకున్నారు, వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ అన్నారు. సో 2 రోజుల క్రితం 26th రోజున్న అగ్రెషనే ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? ఈరోజు మనం చూసినట్టయితే ఈ సమయం లోపల ఇలా ఈవినింగ్ జాయింట్ పార్లమెంట్ లోపల ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడైతే వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ను వదిలేస్తాము, శాంతి దూతగా పంపిస్తాము అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు బార్డర్ ఏరియా లోపల సీజ్ ఫైర్ లేదు, కాలేదు. ఇప్పుడు కూడా ఫైరింగ్ అయితేనే ఉన్నాయి, ఇటు పక్కన అవుతుంది, భారత సైన్యం కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొంటేనే ఉన్నది. ఈరోజు మనం చూసినాము అని అంటే మొత్తం ఎల్ఓసి మీద మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్ బార్డర్లలో ఇప్పుడు కూడా షూటింగ్ అవుతుంది, ఇప్పుడు కూడా ఫైరింగ్ అవుతుంది. అంటే ఆ టెన్షన్ ఏం పోలేదు. ఇదేది ఏదో ఈయన వదిలిపెడుతున్నాడు అని అంటే మనం ఏదో పోయి చర్చలకు పిలుస్తాము అనేది మాత్రం ఇంతవరకు మన దగ్గర అటువంటిది ఏమీ లేదు. ఆ విషయానికి ఏం లేదు. 100% ఇంకొకటి టెన్షన్ ఉన్నది, ఆ టెన్షన్ ఏం తగ్గలేదు. అభినందన్ రేపు ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చర్య తీసుకుంటారు. ఇప్పుడు భారతదేశం మొదటి నుంచి ఒక విషయం లోపల మాట్లాడుతూ ఉంది, ఏమంటున్నది, పాకిస్తాన్ ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదు, పాకిస్తాన్ సివిలియన్ పబ్లిక్ని ఎప్పుడు చేయలేదు. మీ దగ్గర మీరు పెంచి పోషిస్తున్న జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఈ ఆర్గనైజేషన్లను మొదట మీరు మట్టుబెట్టండి, మీరు వాటికి ఆర్థిక సాయం చేయకండి, మీరు షెల్టర్ ఇవ్వకండి, మీ దగ్గర నుంచి తీసేసేయండి. ఇది తప్ప మనం ఎవరిని వెళ్ళని ఏం అడుగుతలేం కదా. అట్లాంటప్పుడు నువ్వు ఒక్క అభినందన్ రావును వర్తమాన్ ఒక్కరిని పంపించేసి మేము చర్చలకు వస్తాము అని అంటే ఫస్ట్ కండి. ఈరోజు ఈవెన్ ట్రంప్ కూడా ఇవాళ ఏమన్నాడు, అమెరికా ట్రంప్ కూడా ఏమంటున్నాడు, ఈరోజు యుఎన్ వల్లన శాశ్వత సభ్యత్వం ఉన్న కంట్రీలో ఒక చైనా తప్ప బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ఏమంటుంది, జైషే మొహమ్మద్
ఎవరైతే మసూద్ హజర్ ఉన్నాడో వానికి ఉన్న ఆస్తులను మీరు అన్ని జప్తు చేయండి, ఆయనను కంప్లీట్ అరెస్ట్ చేయండి, ఆయన ఏ కంట్రీకి పోనీయకుండా మీరు బ్యాన్ చెయ్యండి అని ఇంత క్లియర్గా చెప్తా ఉన్నది. కానీ మరి ఆశ్చర్యం ఇది ఎందుకు తీసుకుంటారు మీరు? ఇప్పుడు జెనీవా ప్యాక్ట్ ప్రకారము అని అంటే జెనీవా ప్యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏం చేయలేదు అది. ఎందుకనంటే జెనీవా ఒప్పందం ప్రకారము ఏం చేయాలని అంటే యాక్చువల్గా జెనీవా ఒప్పందం ఏముంటుంది అని అంటే ప్రిజనర్ ఆఫ్ వార్ ఎవరన్నా కానీ ఒక ప్రిజనర్ పట్టుబడితే 3 క్వశ్చన్లు అడగాల యాజ్ పర్ ద లా, యాజ్ పర్ ద జెనీవా ఒప్పందం. నీ పేరేంటి, నీ ర్యాంక్ ఏంటి, నీ సర్వీస్ నంబర్ ఏంటి, ఈ 3 తప్ప ఇంకొక విషయం అడగద్దు. మీరు ఇప్పుడు కూడా మీరు రివీల్ చేయండి క్వశ్చన్స్ తప్ప వేరే వాటికి అభినందన్ ఆన్సర్ ఇవ్వలేదు. మీరు చెప్పింది ఇవ్వకపోయినా కూడా మాత్రమే చెప్పారు. అడగొద్దు వింగ్ కమాండర్ సర్వీస్ నంబర్ అడగొద్దు, మిగతా ఏ క్వశ్చన్స్ అడిగినా నాట్ సపోజ్ టు టెల్ దట్ అన్నారు. అది కరెక్టే, కానీ అడగకూడదు, అడగకూడదు. నువ్వు ఎక్కడి నుంచి వస్తావు, నీ స్వస్థలం ఏంటి, నీకు పెండ్లైందా, ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే ప్రస్తుతం మనతో పాటు జీజే రావు గారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్, ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రావు గారు, ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇమ్రాన్ ఖాన్ ఇవాళ పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రకటించారు రేపే అభినందన్ను అప్పగిస్తున్నామని. సో మనం ముందు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి ఇండియా ముందు? ఆయన అయితే చర్చలు జరపాలి, నేను అవసరమైతే నరేంద్ర మోడీతో కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు. జై హింద్ అండి. జై హింద్. మనకున్న ఆప్షన్లలో పాకిస్తాన్ తో మనం ఎన్నడూ ఇప్పటివరకు యుద్ధం చేయాలని కోరుకోలేదు. మన వైపు నుండి అఫెన్సివ్ గా ప్రోయాక్టివ్ గా మొదలు ఎన్నడూ యుద్ధం చేయలేదు. పాకిస్తాన్ వాళ్ళు 1000 మేము ఎప్పటికీ మిమ్మల్ని బ్లీడ్ చేస్తామని దాన్ని వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తున్నారు. కాబట్టి ఎనఫ్ కాబట్టి మనము వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ ని, టెర్రరిస్ట్ ని ప్రోత్సహించే కార్యకలాపాలన్నింటినీ నిర్మూలించే వరకు, ధ్వంసం చేసే వరకు మనం ప్రయత్నం అన్ని విధాలా చేయాలి. దానికి మిలిటరీ పరంగా కానీ, అంటే వాళ్ళ క్యాంప్స్ డిస్ట్రాయ్ చేయడం కానీ, ఇంకా ఎకానమిక్ పరంగా కానీ, కల్చరల్ పరంగా కానీ, ఏదైతే ఈ మధ్యలో మొదలు పెట్టామో ఆ నీళ్లు సప్లై బంద్ చేస్తామని, క్రికెట్ ఆడమని, కల్చరల్ టైస్ బంద్ చేద్దామని, ఇకపోతే అంటే ఇవన్నీ ఒకటి ఈ ఎయిర్ స్ట్రైక్స్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ తనకు ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారు? ఆ ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే, మనం దాసియర్ అడిగాడు, దాసియర్ ఇచ్చాము. ఓకే, మనకు కూడా ఒక రీజనబుల్ టైం అనేది అందరికి తెలుసు. ఎక్కువ టైం పట్టదు దాన్ని చూసి, వాళ్ళ వైపు నుంచి మనకు అటాక్ జరిగిందా జరగలేదా అని జెన్యున్ గా తెలుసుకోవడం సరికి ఒక మినిమం టైం ఎంత పడుతుందో, లేకపోతే రీజనబుల్ టైం ఎంత పడుతుందో అంత ఇద్దాము. ఓకే, దాని తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇంతకు ముందు ఎన్నో సార్లు ఎన్నో రుజువులు ఇచ్చాను. యాక్చువల్లీ రుజువు మనం ఇవ్వవలసిన అవసరం లేదు, వాళ్ళకు కూడా తెలుసు, ప్రపంచం అంతటికి తెలుసు. కానీ వాళ్ళు కుంటి సాకులు చెప్తారు రుజువులు ఇవ్వలేదు కదా అంటారని మనం రుజువు ఇచ్చాము. ఓకే, అయితే వాళ్ళు నిజంగా సిన్సియర్ గా జెన్యున్ గా వెరిఫైయబుల్ యాక్షన్ తీసుకోవాలి. వెరిఫైయబుల్ యాక్షన్ అంటే అది ప్రపంచం అంతటికీ మనకి కూడా యాక్షన్ తీసుకున్నట్టుగా తెలియాలి. ఓకే, ఇవాళ పాకిస్తాన్ పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటన దౌత్య మార్గం ద్వారా తీసుకొచ్చిన ఒత్తిడి ద్వారా సాధ్యమైందా, లేకపోతే నిజంగానే ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్టు మేము భయపడి కాదు గుడ్ విల్ గెస్చర్ లో భాగంగా అప్పగిస్తున్నామన్న అన్నమాట వాస్తవమా? ఈ రెండిట్లో మీరు దేన్ని నమ్ముతారు? నేను ఆయన చెప్పిన మాటను బట్టి ఒక కన్క్లూజన్ డ్రా చేసి మీకు వినిపిస్తున్నాను. ఓకే, నేను ప్రధాని మోడీతో మాట్లాడతానంటే మాట్లాడలేదు అంటే దాని అర్థం ఏంటంటే ప్రధాని డిస్కషన్స్ కి, నెగోషియేషన్స్ కి ఇష్టపడడం లేదు. ఓకే, అంటే మనం భయపడలేదు, వాళ్ళు భయపడ్డారు. ఓకే, నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ క్వశ్చన్, ఎందుకు భయపడి ఉంటారు పాకిస్తాన్? ఎందుకు భయపడి ఉంటుందంటే నెగోషియేషన్స్ కి మనం ఇష్టం లేదు అంటే మనం ఏమో చేయబోతున్నామనే కదా. ఓకే ఓకే, మనం ఐదర్ యుద్ధం అన్న చేయాలా లేదన్నా మాట్లాడాలా. ఓకే, మేము మాట్లాడడానికి సిద్ధంగా లేను, నేను మాట్లాడడానికి ఇష్టమే లేదు, మీతో మాట్లాడవలసిన అవసరం లేదు, మీతో మాట్లాడి చేస్తూ ఇన్నిసార్లు మేము ఎన్నోసార్లు మీకు అన్ని విధాలా సహకరించాము, అయినా మీకు బుద్ధి కాలేదు, మాట్లాడి ప్రయోజనం లేదు కాబట్టి మేము మాట్లాడదలుచుకోలేదు అనే సంకేతం మాట్లాడకుండా చెప్పేశారు.
ఓకే. నంబర్ టూ, ఇటు అమెరికా యుఎస్ సారీ యుఎస్ ఫ్రాన్స్ ప్లస్ యూకే ఆల్రెడీ మనకు సపోర్ట్ చేస్తున్న విషయము ఓపెన్ గా అందరికి తెలిసిపోయింది. ఓకే, నా ఉద్దేశం ప్రకారం చైనా ఇస్ ఆల్సో వెరీ రెస్పాన్సిబుల్ కంట్రీ. ఓకే, వాళ్ళకు కూడా ఇందులో ఒక జర్నీలో ఏమనిపిస్తుందంటే ఇండైరెక్ట్లీ అయినా ఇండియాకి సపోర్ట్ చేయాలి. యాక్చువల్ వాస్తవంగా మనం అడిగేది ఒక న్యాయపరమైన ప్రపంచంలో అందరికీ దీని వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి మనం ఈసారి ఇండియాకి సపోర్ట్ చేసుకుంటే ప్రపంచం అంతా చైనాని కూడా వేరే విధంగా చూస్తుందని బహుశా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టుగా కూడా మనం ఒక కన్క్లూజన్ డ్రా చేసే ఆస్కారం ఉన్నది. ఓకే, సో అన్ని వైపుల నుంచి ప్రెషర్ వచ్చి ఇప్పచ్చు వాళ్ళు మనం వింతమండ్రు అభినందన్ ని ఒక చట్టం ప్రకారం ట్రీట్ చేయవలసిన విధంగా ట్రీట్ చేయలేదు. అది కూడా ప్రపంచం అందరు చూశారు, మన దేశంలో అందరూ బాధపడుతున్నారు, ఇంతగా ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నేను మీకు ఖచ్చితంగా గట్టిగా ఒక మెసేజ్ కూడా దేశ ప్రజలందరికీ తెలుపమని చెప్పాను. ఏంటి అంటే భయపడవద్దు, బాధపడవద్దు, తప్పకుండా వచ్చేస్తారు. అప్పుడు కొంచెం మన న్యూస్ ఛానల్లో కానీ దేశ ప్రజలలో కానీ ఒక అనుమానం ఉండింది ఏమవుతుందో అని. నేను చెప్తాను ఏమీ కాదు, తొందరగా వచ్చేస్తారు, తప్పకుండా రావాల్సిందే ఇచ్చేస్తారని చెప్తాను. అది నేను ఇంకా బహుశా 2-3-4-5 రోజులు పట్టొచ్చు, ఎందుకంటే జనేవా కన్వెన్షన్ ప్రకారం 7 రోజులలో రిటర్న్ చేయాలి. కానీ వాళ్ళు నిజంగా ప్రెషర్ రాకపోతే 7 రోజుల వరకు ఏదో విధంగా బాధపెట్టి సతాయించి బయటికేమో మంచిగా చూపించి లోపల ఇంపించి ఉంచుకునే వాళ్ళేమో. ఓకే ఓకే, అతి చేతను ఉంచుకున్నట్టుగా. ఎస్ ఎస్ సార్, ప్రస్తుతం 1 రోజులోనే వాపస్ పంపించారంటే మన స్టాండ్ గట్టిగా ఉంది, భారతదేశం యొక్క ప్రభుత్వం స్టాండ్. ప్రపంచం ప్రెషర్ వచ్చింది, ఓకే, వీళ్ళు తొందరగా వదలకపోతే ఊరుకునేటట్టు లేరు అనే సంకేతం వాళ్ళకి అందింది. అందుకొరకే తొందరగా విడుదల చేస్తున్నారు. ఇంకొక విషయము, మేము శాంతి కొరకు తొందరగా విడుదల చేస్తున్నామని చెప్పకపోతే భయపడి వదిలి చెప్తున్నామని. థ్యాంక్ యూ రావు గారు, మీరు అనుకున్నట్టు నిజంగా లాస్ట్ 24 అవర్స్ అయితే భారత్ లో చాలా మంది కూడా ప్రార్థనలు చేశారు, అభినందన్ త్వరగా రిలీజ్ కావాలని. అందరి ప్రార్థనలు ఫలించాయి, రేపు విడుదల కూడా కాబోతున్నారు. అయితే నెక్స్ట్ భారత్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మసూద్ అజార్ ను ఏ విధంగా, మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటన చేయడమా, లేకపోతే భారత్ కు అప్పగించేలా పాకిస్తాన్ మీద ఏ విధంగా ఒత్తిడి తేవాలి? ఢిల్లీ నుంచి ఒక అప్డేట్ అందుతుంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తాజా పరిణామాలపై సమావేశమై చర్చించింది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ కూడా సమావేశమైంది. కేంద్ర కేబినెట్ సంబంధించిన పూర్తి వివరాలు 9 గంటలకు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ మీడియాకు చెప్పనున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఏదైతే మాట్లాడారో దానిపై కూడా కేంద్రం ఒక స్పందన ఆ రాత్రి 9 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలియజేసే అవకాశం ఉంది. ఎస్ కనగంటి రమేష్ గారు, ఏం చెప్పబోయే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం తరపున? ఇప్పటివరకైతే ఓన్లీ నిన్న జరిగిన దానికి సంబంధించిన మాత్రమే ఉంది. ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ, విదేశాంగ శాఖ సెక్రటరీ రవీష్ కుమార్ అన్నారు, దాని మీద మేము తర్వాత స్పందిస్తాం, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ దాని మీద కాదు, ఇమ్రాన్ ఖాన్ దానికి సంబంధించిన రియాక్షన్ కాదు. ఎస్ నిన్న మొన్న ఏం జరిగింది అన్న విషయం మీదే అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఇస్ గోయింగ్ టు మీట్ అని చెప్పారు మీరు. ఎస్ ఆల్రెడీ అయిపోయింది మీటింగ్, మీటింగ్ కూడా అయిపోయింది, మీటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ మీటింగ్ నడుస్తుంది. ఓకే, కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తర్వాత కేంద్ర కేబినెట్ జనరల్ రొటీన్ రైట్. 9:00 అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ బ్రీఫ్ చేయబోతుంది. ఓకే, అప్పుడు వన్స్ ఇట్ ఈస్ డన్ దాని తర్వాత మనం మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు అనుమతిస్తే ఒక 2 విషయాలు మేము మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఇది పాకిస్తాన్లో ఇప్పుడు అభినందన్ వర్ధమాన్ని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ని వెనక్కి పంపించడం ద్వారా ఇది ఇక్కడితో ఆగిపోవద్దు భరత్. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఇట్ షుడ్ హ్యావ్ ఇట్స్ లాజికల్ కంక్లూజన్. లాజిక్ ఎందుకు స్టార్ట్ చేసామండి అసలు మనం? టు ఎలిమినేట్ టెర్రరిజం ఫ్రమ్ ది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాం. అంటిల్ అండ్ అన్లెస్ వీ మీట్ దట్ పర్టిక్యులర్ గోల్ ఆఫ్ ఎలిమినేటింగ్ ఫ్రమ్ ద రూట్ కాజెస్ ఆఫ్ ద టెర్రర్ క్యాంప్స్ దట్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, వీ కెనాట్ అండ్ వీ షుడ్ నాట్ అండ్ వీ మస్ట్ నాట్ స్టాప్ దిస్ పర్టిక్యులర్ ఎస్కలేషన్ అనమాట. నెంబర్ వన్. నెంబర్ టూ, ఐ ఆల్సో ఇక్కడ నెంబర్ వన్ పాయింట్ మీద మన ఉద్దేశం జైషే మహమ్మద్ను
తుదముట్టించడం. జైషే మొహమ్మద్ తో పాటు ఇంకే అలాంటి టెర్రర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే పుల్వామా ఘటనకు వాళ్ళు పాల్పడ్డారు కాబట్టి ఫస్ట్ టార్గెట్ యా వన్స్ దట్ ఇస్ కంప్లీట్లీ సో అది పూర్తయ్యేంత వరకు మనం ఆపకూడదు. అకార్డింగ్ టు అవర్ సోర్సెస్ దట్ వీ కుడ్ కిల్ మనం ఒక 300 మంది వరకు మట్టును పెట్టాం అంటున్నాం. దాంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే నేను మాట్లాడుతున్నా. ఐబీ రిపోర్ట్ ప్రకారము 55 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్కి అవతల వైపు ఉన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. ఆ 55లో ఇది ఒకటే. ఏది? జైషే మొహమ్మద్. ఇంకెలాంటివి? ఇంకా 54 ఉన్నాయని అర్థం. మనం ఒత్తిడి తీసుకొస్తే ఇమ్రాన్ ఖాన్ ఈ జైషే మొహమ్మద్ మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మసూద్ అజార్ను మాకు అప్పగించానంటే ఆయన అప్పగించే అవకాశం ఉందా? ఎందుకంటే మిగతా ప్రధానులు అధ్యక్షులు గతంలో నవాజ్ షరీఫ్ ముషారఫ్తో పోలిస్తే కొంచెం బెటర్లా ఓకే అనిపించడం వేరు చేయటం వేరు. జమాత్ ఉద్దావాన్ని బ్యాన్ చేసినంతగా చేశారు కదా, చేస్తే టెర్రరిజం ఆగుద్దా? ఆగదు. వాళ్ళు ఇంకో పేరు తీసుకుంటారు. ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళు ఇంకో పేరు తీసుకుంటారు. తీసుకొని ఇంకో కొత్త అవుట్ఫిట్ స్టార్ట్ చేస్తారు. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఈస్ వెరీ సింపుల్ హియర్. అసలు దీని మూలాల మీరు చూడండి. కానీ బాస్ను కొడితే మసూద్ అజార్ను కొడితే ఆ ఎఫెక్ట్ ఉండదా? లేదు లేదు. తర్వాత దాని గ్లోబల్ ఫండింగ్ టెర్రర్ ఫండింగ్ ఆపితే అది ఒకటే. సి భరత్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అవుట్ ఆఫ్ మెనీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ జైషే మొహమ్మద్ ఈజ్ వన్. తర్వాత లష్కర్ తయ్యబా ఉంది, తర్వాత హూజీ ఉంది, తర్వాత ఇంకో చాలా ఉన్నాయి. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఈ పాలసీ పాకిస్తాన్ స్టేట్ పాలసీ టెర్రరిజాన్ని. పాకిస్తాన్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఈజ్ స్పాన్సరింగ్ టెర్రరిజం, విచ్ ఈజ్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, విచ్ ఈజ్ కండక్టింగ్ టెర్రరిజం. త్రీ చెప్పాను. దీంతోపాటు మీరు అడగొచ్చు నన్ను, ఉదాహరణ చెప్పండి రమేష్ అని అడగండి, నేను చెప్తాను. ఏంటంటే ఇస్లామైజేషన్ అనే ఒక కాన్సెప్ట్తో జియావుల్ హక్ అని ఫార్మర్ పాకిస్తానీ ప్రెసిడెంట్, ఆయన ఈ ఇస్లామైజేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఎందుకు సోవియట్ యూనియన్ని ఆ ఏరియాలో రాకుండా అమెరికాకి అప్పుడు ఇళ్ళు ఒక బంటు పాకిస్తాన్. ఆ రోజుల్లో సంగతి చెప్తున్నా, కోల్డ్ వార్ పాలిటిక్స్ మాట్లాడుకున్నప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం సమయంలోనే అమెరికా స్టార్టెడ్ యూజింగ్ పాకిస్తాన్ టు ఎలిమినేట్ సోవియట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఆఫ్ పాక్ రీజన్ అనమాట. అందుట్లో భాగంగా వాళ్ళ కొడతానికి ముజాహిద్దీన్ని పెంచి పోషించింది ఎవరు? అమెరికా. ముజాహిద్దీన్లకి వత్తాసుగా పాకిస్తాన్లో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ని రిక్రూట్ చేసుకొని మతతత్వం అనేది ఐడియాలజికల్గా వాళ్ళు జొప్పించి వాళ్ళకి ఏమని చెప్పారు? ఇప్పుడు దానికి రిగ్రెట్ అవుతున్నాం అంటున్నారు కదా ఇమ్రాన్ ఖాన్. 70,000 మంది చనిపోయారు మా సైడ్ కూడా. మంచిదే కదా, రిగ్రెట్ అయితే మంచిదే కదా. సో ఓకే, మీ కండిషన్ మీరు చెప్పిన స్టేట్మెంటే నేను ఓకే అంగీకరిస్తా. ఇమ్రాన్ ఖాన్ రిగ్రెట్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఏమని? అదే టెర్రరిజానికి అదే పాముకి పాలు పోసాం, ఆ పాము మమ్మల్ని కాటేస్తుంది, మేము బాధపడుతున్నాము అని చెప్పారు కదా. అంటే అర్థం ఏంటి? ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఒప్పుకున్నాడు. ఏమని? మా దేశంలో మేము పెంచి పోషించిన ముజాహిద్దీన్లే పని లేకపోతే సోవియట్లు పంపించేశాం కదా. సి వేటాడతాం అలవాటైన పులికి సొంతింట్లో మనుషులను కూడా వేటాడుద్ది అనేది ఇవాళ ఆయనకు తెలిసింది. రైట్? ఈ ముజాహిద్దీన్ని ఎలిమినేట్ చేయటం అనేది, ముజాహిద్దీన్లు వాడటం అనేది వాళ్ళ స్టేట్ పాలసీ. సిఐఏ ఉంది చూడండి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాళ్ళు ఏమైనా పతితులు కాదు, వాళ్ళు ఐఎస్ఐ కలిసి ముజాహిద్దీన్ని ఫైటర్స్ని తయారు చేసి సోవియట్ని ఆఫ్ పాక్ రీజియన్లోకి రాకుండా కొట్టాలని వాడిన వాళ్ళని. ఆ సోవియట్స్ వెళ్ళిపోయిన తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత 1991 నుంచి వాళ్ళకి జాబులు లేక, జాబ్ అంటే ఏంటి, సోవియట్ యూనియన్ పంపించే అవకాశం, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయారు, విత్డ్రా వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత సొంత అమెరికా మీద తిరగబడ్డారు. చూడండి అక్కడ, ఇక్కడ ఒక పాఠం గమనించండి భరత్. ఎవరికైతే మీరు పాలు పోసి పెంచారో పాములాగా టెర్రరిస్ట్కి, టెర్రరిస్ట్ మైండ్కి, అది పాకిస్తాన్ని తింది, అమెరికాని తింది. ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళందరినీ తింటారు. భస్మాసుర హస్తం అనమాట అది. సో ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్టర్మినేట్ టెర్రరిజం కంప్లీట్లీ ఫ్రమ్ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, యూ షుడ్ నాట్ రెస్ట్, యూ కెనాట్ రెస్ట్. ఇది మటుకు చాలా ఇంపార్టెంట్. ఎస్ రమేష్ గారు, ఇమాన్యుల్ గారు, ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఇండియా ముందు కనిపిస్తున్నాయి. ఒకటి చర్చలు చేయడం, పాకిస్తాన్తో ఉద్రిక్తతలు తగ్గించుకోవడం. రెండోది ఉగ్రవాద స్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేయడం. ఈ రెండింటిని కలిపి ఎట్ ఎ సేమ్ టైం ఒకేసారి చేయడం సాధ్యం కాదా? ఒకేసారి ఈ రెండింటిని చేయడం పాసిబుల్ అవుతుందా? మీరు అన్నట్టు మొదటి పాయింట్ నేను ఖండిస్తున్నా. ఇండియా ముందు రెండు ఆప్షన్స్ లేవు. ఇండియా ముందు ఒకటే ఆప్షన్ ఉన్నది, టు ఎరాడికేట్ టెర్రరిజం. అంటే ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు కాబట్టి అంతర్జాతీయ సమాజం గురించో, లేకపోతే మీరు మీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయండి, లేకపోతే మీ అంతటా మీరు మీ ఉగ్రవాదుల్ని, ఎవరైతే ఉగ్రవాదులు సపోర్ట్ ఇస్తున్నారో వాళ్లకు సహాయం బంద్ చేయండి, వాళ్ళని అప్పగించండి, ఇట్లా అడుగుతూ
ఇంకోవైపు వాళ్ళు ఒప్పుకోకపోతే ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేయడం, ఆ రెండో ఆప్షన్. ఇప్పుడు మీరు అన్నట్టు భారత్ ముందు రెండు ఆప్షన్ అని అంటే, మొదటి ఆప్షన్ నేను ఖండించేసిన, అసలు భారతదేశానికి ఆప్షన్ లేదు, యాక్షన్ ఒకటే ఉన్నది. ఏం యాక్షన్ ఉన్నది అని అంటే, వీఆర్ ద మేము ఈ ఉగ్ర దాడికి బలి పశువులం అవుతున్నాము, మేము ఇంకా సహించవలసిన అవసరం మాకు లేదు. కాబట్టి నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అయ్యో ఉగ్రవాదులను నువ్వు తీసేసాయి, ఉగ్రవాద శిబిరాలు తీసేసాయి, ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వకు, ఉగ్రవాదులకు నువ్వు ఫండ్ ఇయ్యకు, ఉగ్రవాదులను పుట్టించకు అని నీకు చెప్తా ఉంటే నువ్వు వింటలేవు. కాబట్టి మాకు లాస్ట్ ఆప్షన్ ఏమొచ్చింది అని అంటే, నీవు చేయని పనిని మేము చేస్తాం, ఆ ఉగ్రవాదాన్ని మేము తీసేస్తాం, దానికి నువ్వు సహకరిస్తావా, నువ్వు సహకరిస్తే మేము ఊరుకుంటాం, నువ్వు సహకరించవు. ఎందుకని అంటే ఈరోజు పాకిస్తాన్ లోపల ఉన్న ప్రభుత్వాలకు ఎట్లాంటి అండి, గతంలో మనం జియాహుల్ హక్ దగ్గర నుంచి మీరు చూసుకుంటా పోండి, పాకిస్తాన్ ప్రభుత్వము ఇట్ ఈస్ నాట్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ఇట్ ఈస్ రూల్డ్ బై మిలిటరీ అండ్ ఐఎస్ఐ. ఈరోజు మీరు ఇమ్రాన్ ఖాన్ ఏదో తగ్గి వచ్చిండు, ఒక మంచికి వస్తున్నాడు అని అంటే, ఆయన కాదు, మీరు ఇచ్చిన స్క్రిప్ట్ను ఆయన చదువుతున్నాడు అంతేనే. ఐఎస్ఐ ప్లస్ మిలిటరీ ఏదైతే ఇస్తున్నదో అది ఆయన చదువుతూ ఉన్నాడు. కాబట్టి మిలిటరీ, వాళ్ళ మిలిటరీ వార్కు సిద్ధంగా లేదు ఈరోజు, వార్కు సిద్ధంగా లేదు కాదు, ఓడిపోయేవాడు ఎప్పుడైనా ఏమంటాడు అని అంటే గంభీరత్వాన్ని చూపిస్తాడు వాడు. ఇంతగానం ఇప్పుడు వాళ్ళ రైల్వే మినిస్టర్ ఒకలాగా స్టేట్మెంట్ ఇస్తాడు, అధికార ప్రతినిధి ఒకలాగా స్టేట్మెంట్ ఇస్తాడు, ఇమ్రాన్ ఖాన్ ఒకలాగా స్టేట్మెంట్ ఇస్తాడు. వాళ్ళ F-16 పడిపోయింది అని అంటే ఐఎస్ఐ ఏమంటుంది అంటే, మీరు మీ మీడియాలో చూపెట్టదు అని అంటే, ఎందుకు చూపెట్టకూడదు? ఈరోజు మన వాళ్ళు ఏం చేసిండ్రు, శకలాలు తీసుకొచ్చి చెప్పినా, మీ మీ F-16 దగ్గర మా దగ్గర శేషాలు మాకు మిగిలిన, మరి అదే నువ్వు ఎందుకు చూపిస్తలేవు? సంబంధించిన మిసైల్ చక్రాలు, మిసైల్ చక్రాలు ఎందుకు అని అంటే, ఇందాక ఆయన చెప్పింది ఏంటంటే, ఒక మిసైల్ ఏమున్నది అంటే అది F-16 మాత్రమే క్యారీ చేస్తుంది, ఆ సామర్థ్యత దానికి మాత్రం. మేమేమంటున్నామంటే, భారతదేశానికి ఒక ఆప్షన్ ఉంది, దయచేసి రెండు ఆప్షన్స్ లేవు, ఒకటేమున్నది అని అంటే, ద ఇండియా నీడ్స్ పాకిస్తాన్, ఇఫ్ యూ వాంట్ పీస్ ఇన్ ద ఏషియా, నువ్వు మొదట టెర్రరిస్టులను నీ దగ్గర నుంచి తరిమేసేసాయి, లేదనంటావా వాళ్ళకు ఫండింగ్ ఖతం చేయి, మసూద్ అజర్ కానీ లేకుంటే మసూద్ హఫీజ్ను కానీ, దే ఆర్ ద ప్రిజనర్స్ ఆఫ్ ఇండియా. 1999 లోపల 2000 రూపాయి కాందహార్ ఎక్కడైతే మన ఇండియన్ ప్లేన్ హైజాక్ అయిందో, మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుకొని మీరు బయటకు పోయినారు కదా, వాళ్ళ ఎందుకు ఇచ్చినావు నువ్వు? వాళ్ళకి ఆశ్రయం ఇది, అమెరికా చెప్తుంది, బ్రిటన్ చెప్తుంది, అమెరికా టెర్రరిజం ఎఫెక్టే. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా టెర్రరిజంకి బలి పశువులైనాయి. కానీ ఈరోజు ఎందుకు ఇండియాకు అందరు సపోర్ట్ చేస్తున్నారంటే, వీళ్ళెవ్వరూ చేయలేని పని ఈరోజు ఇండియా చేస్తుంది. ఎందుకని అంటే, పాకిస్తాన్ లోపలనే కదా ఉన్నది, మసూర్ అజర్, లష్కరే తోబా చూసుకో, దేంత జైషే మహమ్మద్ చూసుకో, ఏ గ్రూప్ అని ఇందాక రమేష్ గారు చెప్పినట్టు ఇన్ని గ్రూపులు నీ దగ్గర ఉన్నాయి, వాటిని ఎందుకు నువ్వు బయటికి, దాన్ని నువ్వు బయటికి తీసేసాయి, నువ్వు అభినందన్ వదిలిపెట్టడం అది కాదు, అది నీకు ఆప్షన్ లేదు. ఎట్టి టైం ఈ రెండు చేయొచ్చా? చెయ్యాలా, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. నేను ఇంతకుముందు అడిగినట్టు ఎట్టి టైం ఈ రెండు చేయొచ్చా? ఏ రెండు? నేను చెప్తానండి, రెండు కాదండి, ఎట్ ఎ టైం నాలుగు పనులు చేయొచ్చు. ఓకే, ఎందుకంటే చెప్తాను భరత్, మీరు చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఎవరి మీద అటాక్ చేసింది? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ మీద, ఎల్ఓసీకి అవతల వైపు ఉన్న పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్లో ఉన్న బాలాకోట్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ మీద. పిఏఎఫ్ అంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు మన మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద దాడి చేసింది, ఎంత తేడా ఉంది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏమో టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసింది. ఒక్క రోజు చెప్పేదేనండి, వాళ్ళు మరి ఉగ్రవాద శిబిరాలు లేనప్పుడు మిలిటరీని కొట్టాల్సిన అవసరం ఏంటి పాకిస్తాన్కి? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అంటే వాళ్ళ ప్రజల ముందు ఒక్క నిమిషం చెప్పేస్తా, మీకు ఆన్సర్ చెప్పేస్తా. మన ఇంటెన్షన్ చూడండి, వాళ్ళ ఇంటెన్షన్ చూడండి. మన ఇంటెన్షన్ ఏమో పాకిస్తానీ ప్రజలకి, ఇండియన్ ప్రజలకి ఇబ్బంది పెడుతున్న కామన్ ఎనిమీ టెర్రరిస్ట్ని కొడతాం మన ఇంటెన్షన్ అయితే, లోక కళ్యాణం విశ్వశాంతి మన ఇంటెన్షన్ అయితే, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇండియన్ మిలిటరీని కొడతాం, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ని కొట్టబోతున్నారు, వచ్చారు మేము ఎయిర్ప్లో, వాళ్ళ F-16 మేము డౌన్ చేసామని ఎవిడెన్స్తో సహా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇందా చూపించింది కదా. అంటే ఇక్కడ ఇంటెన్షన్స్ అర్థమవుతుంది క్లియర్గా కదా, దీన్ని బట్టి మన యాక్షన్ ఉండాలి. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. సో ఈక్వల్గా ఆపోజిట్గా ఇంకా మనం రియాక్షన్ చేయాలా? ఇప్పటి వరకు భరత్, ఓన్లీ అవర్ ఎనిమీ వాజ్ ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ ఇన్ POK, టెర్రర్ క్యాంప్స్ ఇన్ మెయిన్ ల్యాండ్ ఆఫ్ పాకిస్తాన్. నౌ
ఐఎమ్ టెల్లింగ్ ఇట్ షుడ్ డెఫినెట్లీ కంటిన్యూ ఫర్దర్ బికాజ్ వీ హ్యావ్ నోన్ ది ఇంటెన్షన్ ఆఫ్ ద ఎనిమీ దేర్ ఎనిమీ దట్ ఈస్ పాకిస్తాన్ హ్యాస్ బికమ్ అవర్ ఎనిమీ టిల్ ఎస్టర్డే పాకిస్తానీ మిలిటరీ వాజ్ నాట్ అవర్ ఎనిమీ నౌ ఆఫ్టర్ లిజనింగ్ టు అవర్ హానరబుల్ మెన్ ఇన్ యూనిఫామ్ త్రివిధ దళాలు ఆల్ ద ట్రై కమాండ్ స్టేట్మెంట్ విన్న తర్వాత షుడ్ ఐ బిలీవ్ మై ట్రై కమాండ్ మై ఇండియన్ ఆర్మీ మై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్ నేవీ ఆర్ షుడ్ ఐ బిలీవ్ బ్లడీ దోస్ బగ్గర్స్ అవుట్ సైడ్ మన టార్గెట్ వాళ్ళ మిలిటరీ కావచ్చు డెఫినెట్ గా నాట్ ఓన్లీ టెర్రరిస్ట్ బట్ ఆల్సో మిలిటరీ దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ షుడ్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇమాన్యుయల్ గారు ఇందాక కన్నగంటి రమేష్ గారు మాట్లాడుతూ మన ఇంతవరకు మనకు పాకిస్తాన్ మిలిటరీ టార్గెట్ గా లేదు బట్ ఇప్పుడు మన ఆర్మీ సంబంధించిన మాటలు చూస్తుంటే మనం పాకిస్తాన్ మిలిటరీని కూడా టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ను వాళ్ళు టార్గెట్ చేశారు కాబట్టి అంట బట్ అది చేస్తే ఇంకా ఎక్కువ డ్యామేజ్ మనకు కూడా ఎంత కొత్త డ్యామేజ్ జరిగే అవకాశం ఉండదా సార్ ఒక మాట చెప్పాలన్నా ఈరోజు ఇందాక మనము త్రివిధ దళాల ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ కూడా మనం ఇప్పుడు రమేష్ గారు అన్న మాట విషయంలో కూడా నేను ఏకీభవిస్తా ఎందుకంటే ఇంతవరకు పాక్ మిలిటరీని మనం ఎందుకు మనము టార్గెట్ చేయలేదు అని అంటే మన ఎయిమ్ అంత ఏమున్నది టెర్రరిజాన్ని అంతం చెయ్యాలా నీకు చెప్తుంటే నువ్వు వింటలేవు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశానికి సపోర్ట్ రావడానికి కారణము భారతదేశము వేరే రకంగా కాదు ఆల్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద టెర్రరిజం ఈ భారతదేశము టెర్రరిజంను పొంచిపేసిస్తున్నా లేకుంటే షెల్టర్ ఇస్తున్నా ఈ పాకిస్తాన్లో నుంచి వీళ్ళు దాని కొడుతున్నారు అనేసి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టు ఎందుకు మనం మిలిటరీ మీద మనం ఇప్పుడు డైరెక్ట్ అయినరు మనం ఎక్కడ కొట్టి వచ్చినాము మొత్తం అంతర్జాతీయ సమాజం అంతా ఏమంటుందంటే ఇండియా ఏదైతే ఎయిర్ అటాక్ చేసిందో ముజఫరాబాద్ కానీ చక్కోటి కానీ బాల్కోట్ కానీ ఎందుకు అని అంటే అటు టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయని వేసింది కానీ ఈరోజు నిన్న పొద్దున్న వచ్చినాయి ఏమున్నా వచ్చినాయి మనకు మూడు ప్లేన్లు ఎక్కడికి వచ్చేసినాయి మన భూభాగంలో మూడు నాలుగు కిలోమీటర్లకు వచ్చేసేస్తే మనం సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొన్నాము నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏమని ఇందాక ఒక మాట వాళ్ళు ఏమంటుందంటే మేము భయపెట్టియటానికి నువ్వు భయపెట్టిస్తే భయపడటానికి మేమన్నా చిన్న పిల్లలమా మేము అంటే మాకు భయం అని అంటే నువ్వు భయపెట్టిస్తే మేము భయపడిపోతామా కానీ ఒకవేళ అదే సమర్థవంతంగా మనం ఎదురు కొట్టకపోతే మిలిటరీ స్థావరాల మీద వాళ్ళు బాంబు వేసి వెళ్ళిపోదురు అలా ఏమంటుండే జనవాసాలు లేని ప్రయత్నంలో సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా అభినందన్ అక్కడ పోవాల్సి వచ్చింది అభినందన్ అక్కడ పోవడం ఆయన అసలు యాక్చువల్గా అభినందన్ వాళ్ళు ఎంత దొంగ మాటలు అబద్ధాలు ఆడుతున్నారండి ఎక్కడండి వాళ్ళు అరెస్ట్ చేసింది అరెస్ట్ అంటే ఏంటో తెలుసా అరెస్ట్ అంటే ఏంటో తెలుసా వాళ్ళకు అరెస్టు చేయలేదు ఎప్పుడైతే ఆయన F-26 కొట్టేసిన తర్వాత ఆయన ప్లేన్ లోపల ఒక రకమైన సాంకేతిక లోకం వస్తే ఆయన ఎజెక్ట్ అయినప్పుడు అది అనివార్యంగా గాలితోని పోయి ఆయన పారాచూట్తోని ఆల భూభాగంలో పట్టుకున్నాడు ఇంకోటి మీరు చూడండి ఇప్పుడు దాని లోపల ఉన్నది అరగంట వరకు ఆయన ఎవరికి దొరకలేదు అరగంట వరకు ఆయన ఎక్కడ దొరకలేదు ఆ మిలిటరీ వాళ్ళు వస్తున్నారు అని అన్నప్పుడు ఆయన కొద్దిగా దూరం పోయిండు ఆయన వాళ్ళు అరెస్ట్ చేయలేదు ఇంకోటి ఏంది ఇద్దరిని పట్టుకున్నాము ఇద్దరు పైలట్లు ఇద్దరు గోల కొట్టినాము అని అంటారు ఏడిద్దరు మరి ఇంకో పైలట్ ఏది ఇంకొక ప్లేన్ క్రాష్ ఏది మరి ఈ దీన్ని మేము పగలగొట్టి మేము పడేసినాము అన్నప్పుడు నీ భూభాగంలో ఉండాలి కదా మరి మా భూభాగంలో ఎందుకున్నది మా MiG-21 కాబట్టి ఇవన్నీ కాదండి ఇప్పటికీ కూడా భారతదేశం ప్రధాని గారైనా కానీ మన ఇండియన్ ఆర్మీ దే ఆర్ స్టాండ్ బై టు ఎరాడికేట్ టెర్రరిజం ఇప్పుడు మిలిటరీ వాళ్ళని ఎందుకు చేయాలి అని అంటే వాళ్ళ ప్లేన్లు వచ్చినాయి మన దగ్గరికి మన భూభాగంలోకి వచ్చేసినాయి అది కూడా బాంబులు వేసిపోయినాయి అదేగిన మన మిలిటరీ టార్గెట్ మీద మిలిటరీ డంప్ మీద లేకుంటే మిలిటరీ క్యాంప్ల మీద పడింటే కాబట్టి వీ డోంట్ అగ్రీ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టెప్ బ్యాక్ అంటిల్ అండ్ లెస్ అవర్ ఎయిమ్ ఈస్ నాట్ కంప్లీట్ రమేష్ గారు ఇప్పుడు రేపు అభినందన్ విడుదలైన తర్వాత మనం ఏం చేయాలి ఇండియా ఏం చేయాల్సిన అవసరం ఉంది అభినందన్ విడుదలైన తర్వాత మనం కమ్ము కూర్చోకూడదు మన శత్రువు మేజర్ శత్రువు ఇవాళకి 13వ రోజు మన ఇంట్లో మన భారతదేశం అనే కుటుంబంలో 50 మంది వీర జవాన్లు మరణిస్తే 13వ రోజు పెద్ద కర్మ జరుగుతుంది అంటే ఇవాళ 28వ తారీఖు 15 రోజుల తర్వాత నుంచి వాళ్ళు 28వ తారీఖు కాబట్టి పెద్ద కర్మ తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలి ప్రతీకారానికి నెంబర్ వన్ శత్రువు ఎవరయ్యా అంటే మసూద్ అజార్ చనిపోయే వరకు ఈ ఉగ్రవాదం మీద కనీసం ఈ పార్ట్ వన్లో ఆపకూడదు పార్ట్ టూ కూడా చెప్తానండి పార్ట్ టూ నిన్నటి వరకు పాకిస్తానీ మిలిటరీ మన లక్ష్యం కాదు ఈ పార్ట్ టూలో
పాకిస్తాన్ ఇందాక F-16 తీసుకొని భారతదేశ భూభాగం అంటే భారతదేశ ఎయిర్ స్పేస్లోకి వచ్చింది, దాన్ని మన వాళ్ళు తిప్పికొట్టారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అంటే పాకిస్తాన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ కొడతానిక. అసలు మనం వాళ్ళ దేశంలో టెర్రరిస్టులు కొడతాం ద్వారా వాళ్ళకు కూడా సహాయం చేస్తుంటే మనం, వాళ్ళు వచ్చి మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ కొడుతుంది వాళ్ళ, వాళ్ళు చెప్పే సందేశం ఏంటి? దిస్ ఈస్ పార్ట్ టూ. కాబట్టి పార్ట్ వన్ ఇస్ నాట్ ఎట్ ఫినిష్డ్. ఓన్లీ మసూద్ అజార్ చచ్చిన తర్వాత పార్ట్ వన్ ఫినిష్ అవుద్ది. జేఈఎం అప్పుడు అంతమైనట్టు, అప్పుడు వరకు వాళ్ళ కింద బచ్చాగాళ్ళ కొడతాం కాదు. నెంబర్ వన్. నెంబర్ టూ, పార్ట్ టూ ఈజ్ టు ఆల్సో టు టేక్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. రమేష్ గారు, ఇమాన్యుయల్ గారు, మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రేపు అభినందన్ విడుదలైన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, భారత ప్రభుత్వానికి సంబంధించిన స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందరి పూజలు ఫలించాయి, అభినందన్ అయితే రేపు విడుదల కాబోతున్నారు. ఇక భారత ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉంటాయన్న విషయంపైనే అందరి దృష్టి ఉంది. ఇది వాల్టి స్పెషల్ డిబేట్ స్టేట్ 26.